పేదల నోటికి అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రేషన్ బియ్యం పట్టుబడుతుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ దందా ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో తెలుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ వద్ద గత అర్ధరాత్రి డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. పరకాల నుంచి మహారాష్ట్రకు ఏపీ 29TA9044 నంబర్ గల డీసీఎం వాహనంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో జిల్లా సివిల్ సప్లై అధికారులు పోలీసులు సంయుక్తంగా అర్ధరాత్రి మాటు వేసి వాహనంతో పాటు డ్రైవర్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన రేషన్ బియ్యంతో పాటు డీసీఎం వాహనం సీజ్ చేసి డ్రైవర్ అశోక్ కుమార్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మామూలుగా వద్ద తనిఖీ నిర్వహించగా రాత్రి 12:30 డీసీఎం యాను ఏచర్ బండి ఏపీ 29TA9044 బండి పీడీఎస్ బియ్యంతో నింపబడిన బస్తాలలో లోడ్ చేసి ఉన్నది. అది కనుగొని సత్వర డ్రైవర్ను అదుపులో తీసుకొని తెల్లారిన తర్వాత పంచనామా నిర్వహించడం జరిగింది. ప్రజలకు పంపిణీ చేయు ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయు కంట్రోల్ బియ్యం తక్కువ ధరకు కార్డు హోల్డర్ల వద్ద నుండి తన చుట్టుగా పక్క గ్రామాలలోని తెలుపు కార్డు హోల్డర్ల వద్ద నుండి కొనుగోలు తక్కువ ధర కొనుగోలు చేసి